హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య కిచెన్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? ఈరోజైతే మీకు ఒక స్పెషల్ వెరైటీ కర్రీతో అయితే మీ ముందుకి వీడియో పెట్టడం జరిగింది. చూడండి, ఇవి సొరచేపలు అండి. సొరచేపల కూర చాలా బాగుంటుంది. రెసిపీ తయారీ విధానం కూడా మనం మామూలు చేపలలా కాకుండా దీనికి కొంచెం ప్రాసెస్ వెరైటీగా ఉంటుందండి. తెలియని వాళ్ళైతే మీరు ప్రాసెస్ మీకు తెలియకపోతే చూడండి, చాలా ప్రాసెస్ వెరైటీగా ఉంటుంది. మనకు కావాల్సిన ఉల్లి బొందు, మనకు ఉల్లిపాయలు కూడా కావాలండి, ఒక 2 ఉల్లిపాయలు. కర్రీ అయితే ఇలా రెడీ అవుతుంది, పీసుల్లా ఉండదండి, ఇది పొరుట్లాగా రెడీ అవుతుంది. సొరచేప కర్రీ చేపలనే ముందు కట్ చేసేసుకుని దాంట్లో ఉన్న పేగలు తీసేయాలండి. వేస్ట్ తీసేసి వాటిని నీళ్ళల్లో చేపలు ములిగేదాకా వేసి ముక్కలు మనం ఒక 10 నిమిషాలు అనేది మనం వాటిని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. చేపలని ఉడికించిన తర్వాత నీళ్ళంతా వంచేసి మనం వాటిని స్మాష్ చేసేయాలండి. ముక్కల్ని మెత్తగా మనకు పొరుట్లాగా వస్తుంది, చూసారు కదా? చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యిందండి దాని ప్రాసెస్, అందుకనే మీకు చెప్పాను. మనం ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకుని నేనైతే ఫ్రై చేసాను. ఉల్లి కాడలు చూసారా, అవి కూడా కట్ చేసేసుకుని అవి కూడా ఫ్రై చేసేయాలి. బాగా ఫ్రై చేయాలండి వాటిని. కంపల్సరీ ఉల్లికాడలు అనేది వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. రెసిపీ మీరు కంపల్సరీగా ఈ సొరచేప అనేది తెచ్చుకుని ఇంట్లో అనేది రెడీ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కర్రీ వేసుకున్నా మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత నేను ముందుగానే స్మాష్ చేసిన దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ కలిపి పెట్టానండి వాటిలో. చూసారా, నేను ఉల్లిపాయలు ఫ్రై చేయకముందే ఇలాగనేది సొరచేపలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అనేది అన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా మనం దాన్ని కలపాలండి. కలిపి అలా అట్టు పెట్టాలి. తర్వాత మనం ఉల్లిపాయలు, ఉల్లి బొందు అవన్నీ ఫ్రై చేసిన తర్వాత మనం ఇలా అన్ని మిక్స్ చేసి కలిపి పెట్టింది మనం దాంట్లో యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. చూసారా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇలా అన్ని వేయటం వలన మనకి మొత్తం అంతా కలిసి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి బాగా. చూసారా, గోల్డ్ కలర్ వచ్చినాయి. మనం ఇప్పుడు అనే కలిపి పక్కన పెట్టిన అది సొరచేపది మనం యాడ్ చేద్దాము. ఫిషెస్లో చాలా రకాల వెరైటీస్ అనేది పెట్టామండి రెసిపీస్, మీరు ఒకసారి సత్య కిచెన్ చెక్ చేయండి. అన్ని రకాల చేపలు అనే కర్రీస్ అనేవి మీకు వీడియోస్ ఉంటాయి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సరే, మొత్తం వేసేసి మనం అది మిక్స్ అయ్యేలాగా బాగా ఆనియన్స్లో మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఈ కర్రీ అయితే స్టవ్ స్విమ్లో పెట్టి ఫ్రై చేయాలండి బాగా. ఫ్రై చేస్తే మనకి దాంట్లో వాటర్ అంతా ఇరిపోయి మనకు ఫ్రైలాగా పొరుట్లాగా వస్తుంది. సొరచేప పొరుట్టు చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ కర్రీ కూడా ఇది. టేస్ట్ అయితే చక్కగా వేడివేడి రైస్తో కొంచెం కర్రీ వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. కంపల్సరీ రెసిపీ అయితే ఇదే ప్రాసెస్లో చేస్తారు, మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.
చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై అండి.